సావిత్రి గారు అన్నారు కాబట్టి సావిత్రి గారి గురించి ఒక క్వశ్చన్ అడగాలి ఇక్కడ. ఎందుకంటే ఆ సినిమాలో మిమ్మల్ని తీసే సావిత్రి గారిని పెట్టడం ఒకటి, తర్వాత సావిత్రి గారిది మహానటిని ఈ మధ్యకాలంలో ఒక సినిమా రావటం, అసలు ఈ బయోపిక్ల మీద ఒక అసలు ఏంటి మీ ఉద్దేశం, తర్వాత ఎన్టీఆర్ బయోపిక్ కూడా వచ్చింది కానీ సావిత్రి గారి జీవితాన్ని ఏదో ఒక గొప్పలాగా చూపించారు, దానికి సావకారు జానకి అమ్మ ఫీల్ అయ్యారు, ఆమెకి జెలస్గా ఫీల్ అవుతుంది అని దాని మీద కొన్ని కొన్ని కామెంట్స్ వచ్చిన దానికి షావుకార్ జానకి అమ్మ ఈ వయసులో నాకేంటి ఇది అవసరమా అని చాలా బాధపడుతున్నారని నేను విన్నా. ఏంటమ్మా అసలు కది అసలు అసలుకి సావిత్రి అమ్మ మీద మీ ఒపీనియన్ ఏంటమ్మా? సావిత్రి నాకు బాగా దగ్గరండి. ఆఖరికి తన ఆరోగ్యం చెడిపోయి మెడ్రాస్ వెళ్ళొస్తానని చెప్పేప్పుడు నాతో మైసూర్లో ఆరద గాయ అంటే ఆరని గాయం అనే కన్నడ పిక్చర్ చేస్తోంది. దాంట్లో శంకర్ నాగ్ నాది మెయిన్ రోల్ అనుకోండి, నేను లాయర్గా ఉండి జడ్జ్ అయ్యే క్యారెక్టర్ నాది, నా కొడుకు శంకర్ నాగ్. సావిత్రి గారు దాంట్లో ఆ అబ్బాయిని పెంచుంటారు శంకర్ నాగ్ని, చిన్నప్పటి నుంచి మంచి క్యారెక్టర్ ఉంది. 10 రోజులు మా ఇద్దరికి షూటింగ్ జరిగి ఎప్పుడు కూడా మన మా ఇద్దరికి మనస్పర్ధలు కానీ ఒకళ్ళు చూసి ఒకళ్ళు కానీ ఈర్ష్యపడడం కానీ ఆవిడతో నేను పోటీ పడాల్సినంత అగత్యం నాకు లేదనుకుంటాను. నేను అసలు మొదటి నుంచి ఎక్స్ట్రాడినరీగా సెట్ అయిపోయి వచ్చిన మనిషిని, ఆవిడే ఇంకా పాపం సంసారంలోనూ దేంట్లోనూ వచ్చి చిన్న చిన్న వేషాలకు వచ్చారు ఆవిడే. పైగా ఆవిడలో ఉన్న టాలెంట్ వేరు. ఇప్పుడు పాతాళ భైరవో లేకపోతే ఇంకేదో సినిమాల్లో వేషాలు వేయడానికి నేను సరిపోను, నా స్టేచర్ నా లిమిటేషన్స్ నాకు తెలుసు. సాంఘిక చిత్రాలు వాస్తవికానికి దగ్గరగా ఉండే క్యారెక్టర్స్ అయితేనే నాకు బాగుంటాయి. ఆవిడ ఏ క్యారెక్టర్ అయినా చేసావు ఆవిడ, బట్ ఆవిడతో నేను పోటీ పడ్డము, ఆవిడని చూసి నేను ఈర్ష్యపడాల్సిన పరిస్థితి నాకు ఎప్పుడు కలగలేదండి. పిచ్చి పిచ్చిగా అసలు తెలియకుండా ఏదో మా జీవితాల్లో 24 గంటలు మా వెంట ఉండి మా జీవితం అంతా తెలిసినట్టు రాసే ఇవన్నీ వస్తున్నాయి ఇప్పుడు ఈ యూట్యూబ్ వచ్చిన తర్వాత. ఒక్క క్షణం నేను అనుకున్నాను ఎందుకు ఈ మనిషికి ఈ పని, వాళ్ళకి దానివల్ల ఆర్థికంగా ఏదైనా ఆదాయం ఉంటుందేమో, లేనిపోని పని కల్పించి ఇలా అబద్ధాలు చెప్పడం. చాలా విషయాల్లో ఆవిడతో నేను పోటీ పడ్డానని, నాగేశ్వరరావు గారు ఇల్లు అమ్ముతున్నప్పుడు ఆవిడకి నేను పోటీ పడ్డానని, ఇంకేదో ఏదో విషయంలో 3 లక్షలు నేను చెప్పి ఆవిడ మొత్తం ఇల్లే పెట్టేసింది కొనుక్కోవడానికని. స్టూపిడ్ అండి. నా పరిస్థితులు, నా పిల్లలు, నా ఇల్లు సంసారం తప్ప ఇంకొక గొడవ లేదు. సెట్లో ఎవరైనా ఆర్టిస్టులు, కన్నాప గారు కానీ, అంజలీదేవి గారు కానీ, భానుమతి గారు కానీ, శాంతకుమారి గారు మొదటి పిక్చర్లోనే నాకు వదిన వేషం వేశారు షౌకర్లో, వాళ్ళందరితో సరదాగా ఉండి ఏమే పిల్ల ఆ పిల్ల అంటుండేవారు 18 ఏళ్ళండి నాకు అప్పుడు. సావిత్రి గారిని గురించి జలసీగా ఫీల్ అయ్యి ఆవిడికి పోటీ పడి ఈర్ష్యపడి అసూయపడాల్సిన కర్మ ఆ గత్యంతరం నాకు రాలేదు, రాదు కూడా ఎప్పుడు కూడా. ఎందుకంటే నేను చేసే రోల్స్ ఆవిడ చేయ పుదీ పరమైన ఒక సినిమా చేశాను సింగపూర్ సీఎడి, ఆ వేషం ఆవిడ చేయగలుగుతుందా? ఆవిడ చేసిన వేషాలు నేను చేయగలుగుతానా? చేయద్దు. అలాంటప్పుడు ఎవరికి ఆపర్చునిటీ ఇస్తారో దేవుడు, మాకెంత ప్రాప్తం ఉందో అంతే అనుకుంటాను. కానీ తనే కాదు ఏ ఆర్టిస్టుని గురించి కూడా నేను ఇంతవరకు అసూయపడ్డట్టు మీరు ఎక్కడైనా విన్నారా? అసలు ఇంతవరకు లేదు. ఇలా లేనిపోని అవాకులు చవాకులు రాసి 4 డబ్బాలు సంపాదించుకోవడానికో, లేకపోతే యూట్యూబ్లో వాళ్ళు పేరు సంపాదించుకోవడానికో ఇలాంటి పనులు చేయడం అనేది మానుకుంటే ఉత్తమం. నేనే కాదు చాలామంది ఆర్టిస్టుల గురించి చాలా హీనంగా చదువుతున్నాను, అది నిజం కాదని నాకు తెలుసు కొన్ని విషయాల్లో. ఎందుకంటే మిగతా వాళ్ళ జీవితాలు నా జీవితకంటే ముందు రాలేదు, నేను వచ్చిన తర్వాతే చాలామంది వచ్చారు. ఎప్పుడు 1949లో వచ్చాను నేను. గారికి తెరిచిన పుస్తకం ఆ జీవితం కూడా. సో జయలలిత గారు ఎంత వైభోగం అనుభవించారో చివరి రోజుల్లో, నిజంగా అక్కడ సీఎం ఎన్టీఆర్ గారు అలానే ఆయన జీవితం సాగిపోయింది, చనిపోయారు చివరికి. గత్యంతరం లేని చావులు అనుకోవాలి వీలై కూడా. ఎన్టీఆర్ గారు కొంచెం రోజులు బతికి ఆయనకు కూడా కొంత మనస్సు ధైర్యం చేసుకొని అలాగే ఉండిపోయి ఉంటే దేవుడు అయిపోయి ఉండేవాడు ఆయన. ఆయన లైఫ్ కూడా అట్లా. అంటే జయలలిత గారి గురించి నేను శోభన్ బాబు జయలలిత గారి జీవితం అయితే అడగను, కానీ అసలు జయలలిత గారు యాక్ట్ చేసేటప్పుడు ఎలా ఉన్నారు, సీఎం అయ్యాక ఎలా ఉన్నారు, అంటే మీరు చిన్నప్పటి నుంచి ఆడుకునేదండి అదే ఎలా ఉండే? తిరుమలపల్లి రోడ్లో కామరాజనాథ్ గారి ఇంటి పక్కనే నా ఇల్లు. కామరాజనాథ్ గారి ఇల్లు 8
తిరుమలపల్లి రోడ్ నాది 7 అది కొన్నేళ్ళు నేను ఫస్ట్ టైం గిరి రోడ్లో 1954లో ఇల్లు కట్టుకున్నాను అప్పుడు దాకా అక్కడ ఒక 3-4 ఏళ్ళు ఉన్నాను వాళ్ళ అమ్మగారు కూడా యాక్ట్రెస్ కదా చాలా అందంగా ఉండేవారు ఆవిడ మా ఇంట్లో వదిలిపెట్టేది మా పిల్లలు తోడుకోవడానికి జానకి వాళ్ళు నీకు షూటింగ్ లేదు కదా జయాని ఇక్కడ వదిలేసి వెళ్ళిపోతానంటే మా పిల్లలు తోడుకునేది తను అలాంటిది ఎదిగి స్ట్రాంగ్ ఉమెన్ అండి ఎక్కడ వీక్నెస్లో పడిపోయిందో బ్యాడ్ అసోసియేషన్లోకి వెళ్ళిపోయింది కానీ అమిత తెలివితేటలు ఆ అమ్మాయి మా పెద్ద కూతురు ఇద్దరు చర్చ్పాక్లో చదువుకున్నారు ఒక సంవత్సరం సీనియర్ జయలలిత నా కూతురికి క్లాస్లో అప్పటి నుంచి నాకు ఇంటికి వచ్చి చెప్పేది మమ్మీ షీ సో బ్రిలియంట్ మామ్ స్పోర్ట్స్లో కానీ చదువులో కానీ ఏమి చెప్పినా అంత గ్రేట్ అని అప్పుడు నా కూతురు నాకు వచ్చి ఇంటికి చెప్తుంటే ఎంతో గర్వపడేదాన్ని కానీ షీ ఇస్ అ ఫైటర్ మా ఇంట్లో పిల్లలతో ఆడుకుంటూ ఓడిపోయేది ఒక్కోసారి ఓడిపోతే నేనే గెలిచానని అలాగే లైఫ్లో స్ట్రాంగ్ ఐరన్ ఉమెన్ అండి ఇది నిజంగా పిల్ల ఎంత సాధించిందో అంత మిస్టరీతోటి మనకెవరికి అర్థం కాని ఒక విధంగా జీవితం అంతమైపోయింది ఆవిడది మా లాస్ట్ డేస్లో మేము ఇద్దరం కలిసి లంచ్ తీసుకున్నప్పుడు వాళ్ళ ఇంట్లో చాలా విషయాలు నాతో మాట్లాడింది తను ఏదన్నా మంచి పని చేశా స్వేరింగ్ ఇన్ సెరమనీ ఉంటే నాకు ఫోన్ వచ్చేది నీకు ఇన్విటేషన్ అందడానికి టైం అవుతుంది ఒక మదర్ లాగా అనుకునేది తనకే నాకు 17-18 ఏళ్ళు తేడా ఉంది నువ్వు తప్పకుండా రావాలి అని చెప్పేది పోలీస్ గార్డ్ని ఇచ్చి పంపించిందండి నాకు కారులో ఎవరు ఎక్కడ ఇబ్బంది పెట్టకుండా తను సీఎం అయినప్పుడు అంత మర్యాదతో ట్రీట్ చేసి ఇంట్లో భోజనం పెట్టి నాకు చాలా విషయాలు మాట్లాడుకునేవాళ్ళం ఇద్దరం ఆఫ్కోర్స్ మా ఇద్దరికి కూడా మనస్పర్ధలు వచ్చిన మాట నిజం పూలూరు పొత్తర్ అని చెప్పానే మీనాకుమారి దాంట్లో అప్పుడు ఎంజీఆర్ గారితో అప్పుడప్పుడే ఆవిడ దగ్గర అవుతున్న టైము వాళ్ళల్లో ఒక విధమైన ఫ్రెండ్షిప్ వచ్చిన టైం అది ఆయన చెప్పినందుకు ఆయన జోడీగా వేషం వేసింది ఆ క్యారెక్టర్లో పెద్ద క్యారెక్టర్ కాదు అది కానీ చేసింది ఏది ఒప్పుకుంటే అది కరెక్ట్ పర్ఫెక్షన్ కావాలి అమ్మాయికి నేనేమో హీరోయిన్ మీనాకుమారి క్యారెక్టర్ నాది చాలా బ్యూటిఫుల్ క్యారెక్టర్ ఎంజీఆర్ గారి పేరు తర్వాత నా పేరు రాకూడదని రూల్ పెట్టేసింది ఎంజీఆర్ గారి పేరు తర్వాత మీ పేరు క్యాస్టింగ్ బిల్లింగ్లో ఎంజీఆర్ గారి పేరు తర్వాత షౌకార్ జానకి రాకూడదు వస్తే నేను అలా నువ్వు వేసేట్టుకుంటే నేను ఈ పిక్చర్ ఫినిష్ అవ్వదని అమ్మ కూతురు ఇద్దరు అగ్రిమెంట్ రైన్ చేసుకున్నారు వాసన్ గారితో ఎస్ఎస్ఎన్ వాసన్ గారితో ఈ పని పెట్టించుకున్నారు వాళ్ళు ఎందుకని మీ మీద అంతా లేదండి ఆవిడకి జానకి అన్న పేరు మరి ఆయన వైఫ్ కదా విఎన్ జానకి మేబీ ఆ పేరు ఆవిడకి ఏమైనా అలర్జీయో ఏమిటో మనకు తెలీదు వద్దండి వద్దంటే పిక్చర్ పూర్తవ్వాలి కదా ఆయనకి పెద్ద పిక్చర్ అది బిగ్ బడ్జెట్ మూవీ విత్ ఎంజీఆర్ అందుకని ఒప్పుకున్నాడు ప్రీమియర్ షోలో మేమందరం కూర్చొని చూస్తుంటే వాసన్ గారు కూడా ఉన్నారు అక్కడే వీళ్ళందరూ వచ్చారు ఎంజీఆర్ జయలలిత వాళ్ళ అమ్మ అందరూ చూస్తే ఎంజి రామచంద్రన్ చిన్న సెకండరీ రోల్ వేసిన జయలలిత పేరు మూడోది నా పేరు శ్రీదేవి గారిని ఇండస్ట్రీకి తీసుకొచ్చింది మీరే అని అందరికి తెలుసు అది తెలిసిందే విషయమే బట్ అవన్నీ నేను అడగట్లేదు శ్రీదేవి గారు దుబాయ్లో చనిపోయినప్పుడు కానీ ఆ మరణవార్త మీద చాలా ఉదంతాలు వచ్చాయి అది సహజ మరణం కాదు అది కావాలని తన్ని హత్య చేశారు ఆస్తుల కోసం అని చాలా మటుకు మనకు బయటికి చాలా వచ్చాయి వార్తలు నిజంగా అది విన్నప్పుడు మీకు ఎలా అనిపించింది అసలుకి నేను పుట్టపర్తిలో ఉన్నాను సత్యసాయి అనంతపూర్లో పుట్టపర్తిలో ఉన్నాను ఆ రోజు నా ఫ్రెండ్ ఒక ఆమె ఫోన్ చేసి హేమా చౌదరిని 4:30 పొద్దున్న నన్ను లేపింది నిద్రలో ఉన్నాను ఇంకా అప్పటికి ఆ రోజు శ్రీదేవి పోయిందమ్మా అన్నాను ఒక్కసారి ఏమైంది అవి శ్రీదేవి పోవడం ఏమిటి నేను నమ్మలేకపోయానండి అసలు తర్వాత చెప్పి తల్లాగా ఎవరు లేరు దగ్గర ఒక్కతే ఉండింది రూమ్లో బోనీ కపూర్ గారు ఏమో ఇక్కడికి వచ్చేసారట అని చాలా బాధపడ్డానండి చాలా రోజులు పట్టింది నాకు ఆ అమ్మాయిది ఒకటి సౌందర్య యాక్ట్రెస్ ఫస్ట్ పిక్చర్ నాతోనే చేసింది మనవరాల పెడిలో ఆ అమ్మాయి అలా ప్లెయిన్లో ఆ బ్రదరు తను ఇద్దరు కాలిపోయారు అక్కడే కదా అక్కడే సరిపోయింది బీజేపీ వాళ్ళ దీనికి వెళ్ళి పాపం ఎవరో లాస్ట్ మినిట్లో సేవ్ చేయడానికి దగ్గరికి వెళ్ళటండి పెద్ద బ్లాస్ట్ అయిపోయింది అందరూ ఇరుక్కుపోయింది ఆ పిల్ల ఒక ఎవరో పరిగెత్తాడు ఒక అతను ఆ డీటెయిల్స్ అక్కడ వచ్చాయి బెంగళూరులో అతని దగ్గరికి వెళ్ళి అమ్మాయి చేపట్టి బయటికి లాగా అరుస్తుంటే చేపట్టి లాగడానికి దగ్గరికి వెళ్ళి ఇతను వెనక్కి పరిగెత్తాల్సి వచ్చింది బ్లాస్ట్ అయిపోయింది మొత్తం అంతా కాలిపోయింది పాపం
ఈ వీళ్ళ వీళ్ళిద్దరి మరణం మాత్రం నేను మర్చిపోలేనండి. నన్ను అప్పుడప్పుడు కలత పెడుతూనే ఉండేది. ఇంత మంచి ఆర్టిస్టులు, ఇంత అందమైన వాళ్ళు, ఇండస్ట్రీకి ఎన్నాళ్ళు ఉండవలసిన వాళ్ళు, నిండు నూరేళ్ళు బతకాల్సిన వాళ్ళు, ఇలా జీవితాలు ఎండ్ అయిపోయినాయి. ఎందుకు కారణం ఏమిటని ఆలోచిస్తే దానికి ఆన్సర్ దొరకడం లేదు. సరికదా, తలకాయ చెడిపోతుంది. దాని గురించి ఆలోచిస్తే ఈ వదంతులు వాటిని నేను పట్టించుకోను. నిజం ఆ భగవంతుడికి తెలుసు, అక్కడ జరిగిన వాళ్ళకి తెలుసు, చేసిన వాళ్ళకి తెలుసు, మనకు తెలియదు. చూసిన వాళ్ళకి తెలుసు ఎవరేం చేశారో మనకు తెలియదు. అది మనం అనుకోకుండా ఉండడం ఉత్తమం. ఎందుకంటే శ్రీదేవిని అందాలకు బొమ్మగా, అంత గ్రేట్ ఆర్టిస్ట్గా, ఆ చలాకి పిల్లగా మనం గుర్తుపెట్టుకున్నాం అనుకోండి, మన హృదయంలోనూ ఆవిడ సజీవంగా ఉంటుంది. ప్రపంచానికి కూడా ఆవిడ చేసిన సినిమాలు చూస్తుంటే ఆవిడ వెళ్ళిపోయిందని మనం అనుకోం. వీ హ్యావ్ ఎ గుడ్ ఫీలింగ్ ఫర్ ఎవ్రీబడీ. ఎప్పుడు లెట్ అస్ లుక్ ఎట్ ది బ్రైటర్